రైట్ అండి. మొత్తానికి ఇది మనం మొన్న వైష్ణవ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. సో మొత్తానికి అంటే వార్డెన్ తప్పు, అదేవిధంగా వార్డెన్ చేసేటువంటి తప్పు, డ్రైవర్ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి కూడా కుట్రపూరితంగానే చేశారు. అంటే వాళ్ళకేదో అక్రమ సంబంధం ఉండడం వల్ల, కొంత బయటికి రావడం వల్ల ఈ పిల్లలకు కూడా కొంత తెలిసే అవకాశం ఉంది. తెలిసినప్పటికీ సో వీళ్ళని నోరు మూపించే ప్రయత్నంలో భాగంగా సో వీళ్ళు కూడా కొంత కంప్లైంట్లు అయితే ఇచ్చేవారంట. సో ఫుడ్ బాగాలేదని కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో బాగాలేదని కూడా కొంత కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ పిల్లల మీద కొంత నిఘా కన్నేసి అయితే పెట్టారు. సో మనకు అదే తెలుస్తుంది, ఎందుకంటే ఉరేసినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళు ఉరేసుకొని చనిపోయేంత దుస్థితి అయితే వాళ్ళకు పట్టలేదు. అదేవిధంగా వాళ్ళు పిరికి వాళ్ళు కారు, చాలా ఇద్దరు పిల్లలు కూడా చాలా ధైర్య సాహస పిల్లలే అని కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొన్న సంక్రాంతి పండగ అంటే సెలవులకే మొన్న వచ్చిపోయారంట ఇద్దరు కూడా, భవ్యశ్రీ అదేవిధంగా వైష్ణవి కూడా. సో గల్లీ వాళ్ళతో కూడా చాలా చక్కగా ఉండి చక్కగా మాట్లాడి ఆడి పాడి కూడా చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు, మంచి పిల్లలని చెప్తున్నారు. ముఖ్యంగా మనం బాగా వింటున్నాం వాళ్ళు ఎటువంటి తప్పు చేసేటువంటి పిల్లలు కాదు, దురుద్రేశ ఆలోచనలు కూడా లేవు వాళ్ళకి, మంచిగా ఉంటారు, చక్కగా చదువుకుంటారని కూడా చెప్తున్నారు. సో అలాంటి పిల్లలు ఇంత ఇలాంటి పనికి ఒడిగడతారనేది అనుకోవట్లేదు. ఆత్మహత్య కాదు ఇది, ఖచ్చితంగా హత్య అని చెప్తున్నారు. సో కావాలని మర్డర్ చేసి కూడా ఇదంతా కూడా అంటే క్రియేట్ చేశారు మొత్తంగా, అంటే లేనివి ఉన్నట్టుగా కూడా సృష్టించారని చెప్తున్నారు నిజంగా. ఎందుకంటే మనకు అనుమానం కలిగించే విషయం ఏదైతే ఉందో, ముఖ్యంగా లెటర్ రాసి అది కన్న తండ్రి కూడా తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇది మా పిల్లల రైటింగ్ కాదు అని చెప్పారంట. ఏదైతే లెటర్ మన మీడియా ముందు బయట పెట్టారో లెటర్ కూడా పిల్లలు వాళ్ళు రాసినటువంటి చేతిరాత కాదు అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఒక మేడంని ఆమెని హైలైట్ చేస్తూ కూడా మాట్లాడడం, అంటే చనిపోయే ఒక పిల్లలు తల్లిదండ్రుల గురించి మాట్లాడడమో లేదంటే వాళ్ళ బాధ ఏదైతే ఉందో అది చెప్పుకోవడమో చేస్తారు, కానీ మా మేడంని ఏమనొద్దు, మా మేడం చాలా మంచిది అంటూ కూడా వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకుని ఇది ఇంకా అనుమానము, ఇది ఇంకో ట్విస్ట్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ యొక్క మనం హాస్టల్లో కూడా కొన్ని విజువల్ చూసాము, హాస్టల్ చూస్తే కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అసలు పనిచేయట్లేదు, మొత్తానికి కిందికి వంపేసి పెట్టడము, అదేవిధంగా అసలు ఎప్పటి నుంచో అవి ఖరాబ్ అయి ఉన్నాయంటే అసలు పనిచేయట్లేదు, దాన్ని కూడా రిపేర్ చేయించకపోవడం ఒక అనుమానాస్పదంగా ఉంది. అదేవిధంగా ఈ హాస్టల్లోకి పదే పదే వచ్చేటువంటి ఆటో డ్రైవరు, రాత్రిపూట అసలు హాస్టల్లో పని అసలు ఉండదు, ఒకవేళ డ్రాపింగ్ అయినప్పటికీ కూడా ఈవినింగ్ కల్లా ఇదంతా కూడా పని పూర్తవుతుంది, కానీ అర్ధరాత్రి 9 వరకు కూడా హాస్టల్కి రావడం పోవడము, ఇక్కడున్న హాస్టల్లో ఉండేటువంటి వాడి వార్డెన్ని కలవడము, ఇదంతా కూడా కొంత అనుమానంకి గురి చేస్తుంది. సో వీళ్ళు కూడా మరీ ముఖ్యంగా ఫోటోలు చూసాం మనము, ఇక్కడ కొరకడము, చిక్ దగ్గర కూడా మెడపైన కొరకడము, చేతులు అంతా కూడా అంత మరి దారుణాతి దారుణంగా దారుణంగా హత్య చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు మిగతా రూముల్లో కూడా అంటే మనం చూసాము కొన్ని వీడియోస్లో బెడ్ మీద బెడ్ డబుల్ బెడ్స్ ఉన్నాయి, కానీ అది ఒకటే రూమ్లో ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ బాడీస్ దొరికాయో అదే రూమ్లో అట్లా కావాలని క్రియేట్ చేసి పెట్టారని కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అది ఒక ఏదైతే పత్లాగా ఉన్నటువంటి చున్నీని మెడకు ఉరేసి చనిపోయారని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అది అసలు నిజంగా ఆత్మహత్యలాగా అనిపించట్లేదు. ఎందుకంటే అందరికీ కూడా ఇదే అనుమానం వస్తుంది, ఎందుకంటే చనిపోవాలనుకుంటే కూడా ఇద్దరు ఒక్కసారి వాళ్ళు అలా అట్లాంటి ప్రయత్నం చేయరు. ఒకరికి చనిపోవాలనే ఒక ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఇంకొకరు అట్లా కాదు ఇట్లా అని చెప్పుకొని సర్ది చెప్పుకునేటువంటి పని చేస్తూ ఉంటారు, లేదా ఒక పిల్లలు అరిచి కూడా గీపెట్టి అందరినీ కూడా పిలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇద్దరు చేసుకునే ఇద్దరు ఒకటేసారి ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఇంకా అనుమానాన్ని అంటే రేగెత్తిస్తోంది. అదేవిధంగా అందరూ చెప్పినట్టు నిజంగా హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారు, అదేవిధంగా ఆటో డ్రైవర్ వీళ్ళిద్దరే అంటే కుట్రపూర్వితంగా కావాలని చేసి చంపారని చెప్తున్నారు. మరి వైష్ణవి అదేవిధంగా భవ్యశ్రీ తరపున గల్లీ నివాసులు కూడా అదే చెప్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళని చంపితేనే అంటే న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది చెప్తున్నారు. సో ఇది చెప్పే ఇక్కడి గల్లీ నివాసులు చెప్పేటువంటి మాటలు. సో మొత్తానికి ఇది ఆత్మహత్య కాదు, హత్యే. మరి మనం అన్ని విజువల్స్ చూసాం, ప్రతి ఒక్క వీడియోలో చూసాము, ప్రూఫ్లు బట్టి చూసినప్పటికీ కూడా ఇది ఆత్మహత్య అని ఏ కోణంలో కూడా తెలియట్లేదు, మొత్తానికి ఇది హత్య అనే తెలుస్తోంది. సో అందరి తరపున కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడి తీయాలి, అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన విచారించి మరికొన్ని కూడా వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలని కూడా అందరూ ఇదే కోరుకుంటున్నారు.
భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య, అదేవిధంగా వైష్ణవి భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు 4 పాఠశాల పీటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్ సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా భవ్య వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్కి వెళ్ళగా భవ్య వైష్ణవి మాత్రం త్వరగా వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్ళిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య వైష్ణవి ఫ్యాన్కు పాఠశాల యూనిఫామ్ చున్నీలతో ఉరివేసుకుని కనిపించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్ ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దరిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మార్చురికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. 10th విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్ నోట్ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. మేము వెళ్ళిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి, మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేకపోతున్నాం, మా శైలజ మేడం తప్ప ఎవ్వరు మమ్మల్ని నమ్మలేదు, మా బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాం, మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి, మా ఆఖరి కోరిక ఇది అంటూ భవ్య వైష్ణవి నోట్ రాశారు. భవ్య 3వ తరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్లో నివసిస్తున్నారు. 7వ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య వైష్ణవికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వార్డెన్ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. మీరేమనుకుంటున్నారండి, భవ్యశ్రీ అదేవిధంగా వైష్ణవి ఒక ఆత్మహత్య అనేది చెప్తున్నారు, కానీ ఇది ఆత్మహత్య కాదు హత్య అని కూడా మరికొంతమంది అంటున్నారు, మరి మీరేం చెప్పదలుచుకున్నారు, మీరేం భావిస్తున్నారు? భవ్యశ్రీ ఇక్కడ చాలా మంచిగా ఉండేది, ఆమె మాత్రం ఏ మాట అయినా సరే చురుగ్గా ముఖమే చూపుతుంది. ఇలా టైటిల్గాడు అయితే అసలు వంటగాడు హాస్టల్లో వెళ్ళామా అని అంటున్నారు. కాకపోతే అక్కడ హాస్టల్లోని కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ ఆటో డ్రైవరు ఏరు హాస్టల్లో వార్డును ఇలా అంటున్నారు, కానీ అది వాళ్ళకు ఒంటి మీద గాయాలు చూసి చెప్పాల్సిందంటే వాళ్ళని ఏదో కుట్ర పనితే చేశారు, కానీ దీంట్లో చేతులు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కానీ ఏ న్యాయం జరుగుతలేదు, వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. ఎందుకంటే అందరూ కుమ్మక్కవి ఉన్నట్టు ఉన్నది, అక్కడ ఏ న్యాయం చేస్తలేదు అందరూ కూడా. ఇది నేను చెప్పవలసింది, వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. అందులో మాత్రం పెద్ద పెద్ద చేతులే ఉన్నాయి, కేసు మాత్రం బయటకు పైకి వెళ్తలేదు, కేసు తేల్తలేదు, అది నేను చెప్పవలసింది. మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఎందుకంటే ఒక గవర్నమెంట్ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర డబ్బులు లేక పెట్టడానికి తిండి లేక కూడా ఒక హాస్టల్లో సేఫ్గా సెక్యూర్గా ఉంటారు మా పిల్లలు, మేము చక్కగా పనిచేసుకోవచ్చు అని వాళ్ళు నమ్మి హాస్టల్కి పంపిస్తే ఈరోజు ఇద్దరు కూడా శవాలై తేలారు, తేలినటువంటి పరిస్థితి అందరినీ కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా బాధను కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. మరి మీరు ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రభుత్వానికి చెప్తేనే వీళ్ళు కొంచెం ఆలోచించి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్గా పాస్ చేయడం కావచ్చు, ఇంకా ఇంకా తర్వాత పిల్లలకు కూడా ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు, మీరేం చెప్తారు? దాని గురించి అయితే కఠినమైన శిక్షలు తీసుకోవాలి. గవర్నమెంట్ మాత్రం లెక్క చేస్తలేదు. గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే మాట్లాడారు, ఆ ఎమ్మెల్యే కూడా ముందుకుండి ఏదో చేయించాలి. ఎందుకు ఇక్కడ హాస్టల్లో చదివిస్తున్నారంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పట్టుకూడి చేస్తున్నారు, పట్టుకూడి చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ బతికి అమ్మాయిన డబ్బులు ఎట్టి చదివించుకోలేరు అక్కడ హాస్టల్లో. ఎందుకు అంటే ఫుడ్ అది ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మంచిగా చూసుకుంటుంది అనేసి అక్కడ జాయిన్ చేసి మంచిగా చదివించుకుంటున్నారు. ఇక్కడ పైసలు లేక కదా వాళ్ళ దగ్గర, అదే పైసలు ఉంటే వాళ్ళు చదివించుకోలేరా ప్రైవేట్లోని? వాళ్ళకి పైసలు లేక కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ పట్టుకూడి చూసుకుని పిల్లని అక్కడ పెట్టి చదివించుకుంటున్నారు, మంచిగా చదివితారని. అదే గవర్నమెంట్ ఇంత న్యాయం లేకుండా చూస్తుంటే ద్రాడ పిల్లలు లెక్క చేస్తలేదు, ఊరేసేసి చంపేసేసి రాక్షసంగా చేశారు. ఒంటి మీద గాయాలు చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే, ఇది నేను చెప్పవలసింది. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి, గవర్నమెంట్ అసలు పట్టించుకుంటలేదు. ఇప్పటికి 4 రోజులు 5 రోజులు అయ్యింది, ఇప్పుడు దాకా సమాధానం లేదు.
ఇదమ్మా నేను చెప్పవలసింది. వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలి.